ప్రభుత్వం నా జీవితంలో మర్చిపోలేను. ఏం తమ్ముళ్ళు, నాకేమైనా బొబ్బిలి కొత్త? ఈ మధ్య ఏమైనా నేను యాక్ట్ చేసిన సినిమా ఏమైనా సూపర్ హిట్ అయిందా? మరి ఏంటి స్పందన? ఏంటి స్పందన? దేనికి సంకేతం? మీరందరూ కూడా చెప్పండి. నేను పేరు పెట్టా, ఇదేం కర్మ, ఇదేం కర్మ, ఇదేం కర్మ, ఇదేం కర్మ. ఇప్పుడు అనిపిస్తా ఉంది ఇది ప్రజాగ్రహ సభ. జగన్మోహన్ రెడ్డి గద్దె దింపే సభ అవునా కాదా? తమ్ముళ్ళు జెండాలు దించాలి, వెనకనలు కనపడాలి, మళ్ళా మీటింగ్ అయినా ఎగరేద్దాం. మంచి తమ్ముళ్ళు, బంగారు తమ్ముళ్ళు, క్రమశిక్షణ ఉండాలి. నేను ఈరోజు నిన్నంతా ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నా. ఉత్తరాంధ్ర ప్రగల్భాలు పలికారు నాయకులంతా కూడా. ఇక్కడే బొత్స ఎక్కడ ఉండుంటారు? ఈ పక్కనే పక్క జిల్లాలోనే ఉన్నాడు ఇంకొక ఆయన, అధర్మ. ఇంకో చిన్న అతను ఒక అతనున్నాడు విశాఖపట్నంలో. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఇక్కడుండే ప్రజల్ని చూసిన తర్వాత, మీ పట్టుదల చూసిన తర్వాత, తమ్ముళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ అయినా ఈ రాష్ట్రంలో వస్తుందా? వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒకసారి బాధ, ఆవేదన. ఏ నాకేం ముఖ్యమంత్రి కొత్త కాదు, అవునా? కొత్త నాకు, ఇంతమంది ఎప్పుడు ముఖ్యమంత్రిగా లేనా లేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 14వ సంవత్సరం ప్రతిపక్ష నాయకుడిని. ఎవరైనా అధికారం ఉన్నప్పుడు మన పనులు చేసిన పనులే శాశ్వతం, అవునా కాదా? ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత 95లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టేది తెలుగుదేశం పార్టీ. 25 ఏళ్లకు మనకు ప్రారంభించిన అభివృద్ధి హైదరాబాదు. తమ్ముళ్ళు, ఈరోజు హైదరాబాద్ చూసారా మీరు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరి కోసం చేశారు? తెలుగు జాతి కోసం చేశాం. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది, మళ్ళీ